కొడుకుగా తల్లిదండ్రులు న్యాయం చేయలేకపోతున్నాడు, ఒక భర్తగా భార్యకి న్యాయం చేయలేకపోతున్నాడు, అదే విధంగా ఒక తండ్రిగా పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఒక బోర్డర్లో ఎంత కష్టపడుతున్నాడు అది మనందరికీ తెలిసిందే. కాబట్టి సినిమా అయితే చాలా బాగా వర్ణించారు సినిమా అయితే తెక్క గారు. అందులో చూసుకుంటే కనుక మన రియల్ స్టోరీ ఏదైతే ఉందో, నేను ఒకటే విషయం చెప్తున్నాను ప్రతి డైరెక్టర్కి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్ కూడా చెప్తున్నాను, మీరు ఏదో కథనాలు ఊహాగానాలు పెట్టి సినిమాలు తీస్తే కాదండి. ఎందుకంటే కనుక ఇది ఒక రియల్ స్టోరీ, మీరు కూడా ఇలాగే రియల్ స్టోరీ తీయాలని చెప్తున్నాను. ఎందుకంటే సినిమా అద్భుతంగా వర్ణించారు. లాస్ట్ అరగంట చూస్తే కనుక కళ్ళంటే నీరే గారే ప్రతి ఒక్కరిని సైలెంట్తో థియేటర్లో కూర్చోబెట్టారు తప్ప వేరే విధంగా కాదు కదా. అది ఉన్నికృష్ణకు సంబంధించి సందీప్ ఉన్నికృష్ణ ఇది కాన్సెప్ట్ ఏదైతే నిజంగా రియల్ లైఫ్ కాన్సెప్ట్ ఏదైతుందో అది చాలా అద్భుతంగా వర్ణించారు తిక్క గారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు లేదంటే ప్రతి ఒక్క తండ్రి లేదా ప్రతి ఒక్క అన్నదమ్ముడు ఇలాంటి సినిమా అంటే మన కుటుంబంలో కూడా ఒక మేజర్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ దేశం కోసం పోరాడితే ఏ రకం ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా స్పష్టంగా తెలియపరిచారు. అంటే సినిమా చాలా అద్భుతంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డైరెక్టర్ కొత్త అయినా కావచ్చు, అడుగు చేసి గారు చూసుకుంటే కనుక చాలా సినిమాలు తీశారు, కానీ ప్రతి సినిమాకి ఈ సినిమా చాలా భిన్నంగా ఉందని మనం అనిపించుకుంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమా థియేటర్ కేవలం థియేటర్లోనే వీక్షించాలి. ఎందుకంటే కనుక సినిమా అంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని తీసుకొచ్చి నీ కొడుకు ఎలా ఉంటే మంచిది, లేదా నీ భర్త ఈ రకంగా ఉంటే మంచిది, లేదా నీ తండ్రి పెద్ద ఈ రకంగా ఉంటే మంచిది అని చెప్పేసి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అదే ప్రకాశ్ రాజు గారి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, ఒక తండ్రి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. రేవతి గారు కూడా తల్లి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా మత అభిప్రాయం లేకుండా, భేద అభిప్రాయం లేకుండా, లేదా ఒక దేశం పట్ల ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రేమ ఉందో, నేను గెలవాలి అని ఆతృత మంచి సంకల్పం ఈ సినిమా తీశారు తెక్క గారు. చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలని చూస్తున్నారు. ఈ సినిమాకి నేను రేటింగ్ అయితే 4 అయితే ఇస్తాను కంపల్సరీ, 5 4 ఖచ్చితంగా అయితే. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ప్రతి చిన్న సంఘటన ఏందన్న, అన్న ఒక కొడుకు కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, లేదా పెళ్లి చేస్తుందో భార్య వదిలేసి వెళ్ళిపోతున్నాడు, లేదా భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు, లేదా పిల్లలు చిన్న వయసులో వదిలేసినప్పుడు దేశం కోసం వెళ్ళిపోతున్నాడు, కుటుంబాన్ని పట్టించుకుంటుంది అనే కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నారు. చాలా అత్యద్భుతంగా సినిమా అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. జై మేజర్, సినిమా చాలా బాగుంది.